కర్ణాటక ఎన్నికలకు సంబంధించి అనేక అంశాలు చెప్పుకుంటూ వచ్చారు. మాకు అక్కడ ఇంత పర్సెంటేజ్ వచ్చింది, ఇట్లా వచ్చింది, ఈ విధంగా వచ్చింది, ఇదంతా ఎఫెక్ట్ ఇక్కడ వేవ్ కనపడదు. కానీ కర్ణాటక ఎన్నికలు ఒకటి మాత్రం స్పష్టంగా కనపడుతుంది. అక్కడ మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చాలా కాంగ్రెస్ పార్టీలో సీనియర్ లీడర్, చాలా సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన వ్యక్తి, డికే శివకుమార్ పిసిసి ప్రెసిడెంట్గా, సో ఇద్దరి ఉద్దండులు అక్కడ కాంగ్రెస్ పార్టీకి ఉన్నారు. సో ఎదురుగా ఉన్నది బసవరాజ్ బొమ్మాయి, పెద్దగా అంటే వీరికన్నా పెద్ద లీడర్ ఏం ఎస్టాబ్లిష్ అయ్యి లేదు అక్కడ. కానీ ఇక్కడ డిఫరెంట్ ఉంది కదా తెలంగాణలో. ఇక్కడ రాజకీయంగా చాణక్యుడు కేసీఆర్ ఒక రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి, రెండుసార్లు ఎన్నికల్లో ప్రభుత్వాన్ని తెలంగాణలో తీయగలిగిండు, అది రెండోసారి అతిపెద్ద ప్రభుత్వంగా అంటే ఎక్కువ సీట్లతో ప్రభుత్వాన్ని తీయగలిగిండు. సో ఇక్కడ ఒక ఫిగర్ పెద్దగా ఉన్నాడు కదా కేసీఆర్. మీరు ముఖ్యంగా మీరు చూసినట్టయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు స్టాల్వార్ట్ లీడర్స్ కనపడేవాళ్ళు మీకు. ఎందుకు కనపడేవాళ్ళు అంటే గతంలో ముఖ్యమంత్రులు చేసిన వాళ్ళు, ఆ స్థాయి ఉన్న నాయకులు మీకు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కనపడవు. కిరణ్ కుమార్ రెడ్డి, రోజయ్య, అంతకుముందు రాజశేఖర్ రెడ్డి సాబ్, అంతకుముందు మీరు చూసినట్టయితే తెలంగాణ మనకి ఇచ్చిన తర్వాత తెలంగాణలో మనం రెండుసార్లు ఓడిపోవడము, ఇక్కడ లీడర్షిప్ ఎస్టాబ్లిష్ కాలేదు. దాంతో మీకు స్టేచర్ వైజ్ కంపారిటివ్లీ ఒక ముఖ్యమంత్రి స్థాయి లీడరు మీకు కనపడకపోవచ్చు. ఎందుకంటే గత ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో కూడా కాంగ్రెస్లో ఉన్న పెద్ద పెద్ద లీడర్లు, నేదురుమల్లి జనార్దన్ రెడ్డిలు, కోట్ల విజయభాస్కర్ రెడ్డిలు, వీళ్ళందరూ కూడా ఆంధ్ర సైడ్ నుంచి వచ్చినటువంటి లీడర్లు ఉండేవాళ్ళు. ఇక్కడ ఉన్న వాళ్ళంతా సెకండ్ లెవెల్లో ఉండేవాళ్ళు. డి శ్రీనివాస్ గారు కానీ, పొన్నాల లక్ష్మయ్య గారు కానీ మంత్రులు చేసారు తప్ప పెద్ద లీడర్లు లేరు కాబట్టి. ప్లస్ ఇప్పుడు కొత్త జనరేషన్ వచ్చింది, రేవంత్ రెడ్డి గారు లాంటి డైనమిక్ లీడర్ వచ్చిండు. ఆయన ఇప్పటి మటుకు ఏ మంత్రి పదవి చేయలేదు. మీరు ఆ మాటకు వస్తే ఆయన ఇప్పటి వరకు కేవలం ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ, జెడ్పీటీసీ. కానీ ఆయన ఆదరణ చూస్తే ఏ నాయకుని కూడా లేదు ఈరోజు ఈ పరిస్థితిలో. ఎందుకంటే ప్రజలు ఆదరించడంలో, ఎందుకంటే ఆయనకున్న వాక్చాతుర్యం కానీ ఆయన ప్రజా సమస్యల మీద పోరాటం చేయడం గొంతుకగా చూస్తున్నారు ప్రజలు. సో నేను అనేది ఏంటంటే, మీరేదైతే చెప్పారు కదా రెండు ఎన్నికలు కేసీఆర్ ప్రభుత్వంలోకి తెచ్చిండు బీఆర్ఎస్ పార్టీని, ఈ రెండుసార్లు 15 ప్రజలు చూసి రేం డెలివరీ చేసిండని. అప్రాక్సిమేట్లీ 5 లక్షల అప్పే కాకుండా 12 లక్షల కోట్ల బడ్జెట్ ఆయన అంటే జీతాలు కానీ అన్ని రకాలుగా ఖర్చు పెట్టిండు ఈ రాష్ట్రంలో. కానీ ఆయనకున్నటువంటి అరోగెన్స్ అంటే అంత డబ్బు ఖర్చు పెట్టి కూడా ఆయనకి ఇష్టం ఉన్నట్టు పెట్టిండు, ఆయన హైప్ కనపడేటట్టు పెడుతుండు. ఏ పథకం పెట్టినా కానీ టెంపరీగా ఆ రోజుకు ఆ రోజు ప్రజలను మభ్య పెట్టే విధంగా ఉన్నాయి, కానీ ఏది కూడా డెప్త్ పోలే. కానీ ఫస్ట్ 5 ఇయర్స్ తర్వాత సెకండ్ 5 ఇయర్స్ ఇవ్వడానికి కారణం ఏంటంటే, ఆయన ఒక నినాదం తీసుకోవచ్చు, 60 ఏండ్లు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చిర్రు, నన్ను 5 ఏండ్లలోనే పరీక్ష పెట్టి 5 ఏండ్లలోనే నేను మొత్తం చేయమంటే ఎట చేస్తా, నాకు ఇంకొక 5 ఏండ్లు ఇస్తే మీరు చూడండి బ్రహ్మాండంగా చేస్తా, దీన్ని దల్లాది చేస్తా, దాన్ని ఇంకొక దాన్ని ప్యారిస్ చేస్తా అని చెప్పుకుంటా మాయమాటలు చెప్పుకుంటా ప్రజల దగ్గరకు వచ్చిండు. ఇదే ట్యాంక్ బండ్లో మొత్తం కొబ్బరి నీళ్ళు లేకుంటే నీళ్లు మొత్తం ప్రక్షాళన జరుగుతుంది, హైదరాబాద్ నగరం బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పి. ఇవాళ చూడండి నేను చెప్పేది ఊపు ఆపు, ఇవాళ పేపర్లో చూస్తే సెక్రటేరియట్ భవనం పరిస్థితి తెలంగాణ పరిస్థితి సేమ్ ఉంది. సెక్రటేరియట్ భవనంలో టాయిలెట్లలో నీళ్ళు వచ్చే పరిస్థితి లేదంట మంత్రులకు గింతులకు. అంటే బ్రహ్మాండం బయట భవనం చూస్తే ఎవడన్నా ట్యాంక్ బండ్ మీదకి వెళ్ళిపోతే ఏందా తెలంగాణ భవనం అంటే, లోపల పైన పటారం లోన లుటారం, రాష్ట్రం పరిస్థితి కూడా పైన పటారం లోన లుటారం. 4-5 ముఖ్యమంత్రులను తెచ్చి తెలంగాణ మోడల్ అని చూపించాడు. ఈడ ఊర్లలో పోతే ధాన్యం రోడ్ల మీద పోసుకొని కళ్ళాలలో పోసుకొని మొలకలు ఎత్తి రైతులు చచ్చిపోతారు, రైస్ మిల్లర్లు ఎత్తుకోలేకపోతారు. వీళ్ళ టోటల్ పాలసీయే రాంగ్ ఉంది. సో నేను అనేది ఏంటంటే, ప్రజలు సమయం ఇచ్చారు కేసీఆర్ గారికి, 10 ఏళ్ళ పరిపాలన ఇచ్చారు, 10 ఏళ్ళు బ్రహ్మాండంగా చేస్తాడు మిగులు రాష్ట్రం అని చెప్పిన కేసీఆర్ 5 లక్షల అప్పు చేసాడు. 5 లక్షల అప్పులు దేనికి చేసిండే అంటే, ఈరోజు ప్రజలకు కూడా అవగాహన వచ్చింది, ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టు బ్రహ్మాండం అంటాడు కానీ ఈరోజు మటుకు దాంట్లో 30 లక్షల ఎకరాలకు నీరు పారుతుంది అని చెప్పి 50 వేల ఎకరాలకు కూడా పారిన పరిస్థితి ఏర్పడ్డది. సో మిస్యూజ్ ఆఫ్ మనీ అయింది అనేది ప్రజలు గమనిస్తున్నారు. నేను అనేది వేణు గారు, నేను అనేది ఒకటే చెప్పండి, ఈ పరిస్థితి ఎట్లుంటుందంటే ఎన్నికలల్లో రిజల్ట్ వచ్చినాక తెలుస్తుంది. పెద్ద పెద్ద పార్టీలు తుడుచుకోబెట్టుకపోయినాయి ప్రజలు. ఆ లెక్క ప్రకారం చూస్తే మీరు కూడా 2 సార్లు తుడుచుకోబెట్టుకపోయారు తెలంగాణ. అవును, రేపు గ్యారంటీ ఏముంది, వస్తారది రేపు గ్యారంటీ ఏమున్నది? రేపు గ్యారంటీ ఏముంది అంటే, ఇప్పుడు ఉన్నటువంటి మీరు చూస్తారు గ్యారంటీ అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్సెప్షన్, పాలిటిక్స్ ఈజ్ ఆఫ్ పర్సెప్షన్ దెన్ మేనేజ్మెంట్.
పర్సెప్షన్ విషయం పర్సెప్షన్ క్రియేట్ కాలేదు కదా, బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అనే పర్సెప్షన్. అదే కదా ఇప్పుడు మనం మాట్లాడే అంశము మొదలు పెట్టడంతో దాంతో కదా మొదలు పెట్టింది మనము. కర్ణాటక ఎన్నికల సబ్జెక్ట్ మీరు మొదలు పెట్టిందే, ఎక్కడో గెలిస్తే ఇక్కడ పర్సెప్షన్ క్రియేట్ అయింది, క్రియేట్ అయింది కాబట్టి ఇదేం రాజకీయం. మీరు చూడండి నెక్స్ట్ 24 గంటలల్లా 48 గంటలల్లా వారం రోజులల్లా ఎంతమంది నాయకులు కాంగ్రెస్లోకి రావడానికి ప్రయత్నం చేస్తుర్రో, నేను పేర్లు ఇక్కడ చెప్తే బాగుండదు. జిల్లాలకు జిల్లాలు కంట్రోల్ చేసే అటువంటి నాయకులు అక్కడ పొంగులేటి, ఇటు రంగారెడ్డి జిల్లాలో కూడా ఒక పెద్ద నాయకులు, జిల్లాలకు జిల్లాలు కంట్రోల్ చేసే నాయకులు మీ పార్టీలు లేరా? ఉన్నారు, బయట పార్టీలు ఉన్నారా? బయట ఒక్కసారి మంత్రులు కంటిన్యూగా మినిస్ట్రీలు చేసిన వాళ్ళు వీళ్ళందరికీ ఏంటంటే వాళ్ళకు ఆల్రెడీ అసలు మీరు బాగానే చెప్పారు జిల్లాలకు జిల్లాలకు నాయకులు వస్తారు, అసలు రాణిస్తారా మీ పార్టీలా? మా పార్టీ ఒక సముద్రం లాంటిది కాదు, మీ పార్టీలో వచ్చేటోళ్ళు రాణిస్తారా ముందు? మా పార్టీ ఒక సముద్రం లాంటిది, ఇవన్నీ చెరువులు, ఇవన్నీ పాయాలు చిన్న చిన్న పార్టీలు. మా పార్టీలు అన్నీ వచ్చి కలయిక అనేది జరుగుద్ది. మళ్ళీ కలయికలు మా దగ్గర ఏంటంటే మాకు టీఎంసీ ఉండదు, మాకు మా రిజర్వాయర్స్ కావు, మాది సముద్రం అన్లిమిటెడ్, జాయినింగ్ అన్లిమిటెడ్. సముద్రంలో టీఎంసీ దగ్గర కొలబానం చేయలేవు. సో మా దాంట్లో ఏంటంటే నువ్వు ఎన్ని పాయాలైన వచ్చి కలవచ్చు. సో మా మేము అనేది ఏంటంటే కలవడం మంచే, కలిసేటి అన్నీ కూడా కలుషితమైనవి కాకుండా మంచినీరు వస్తే బాగుంటుందని మా ఆలోచన. మేము కలయికలను ఎప్పుడు కూడా వ్యతిరేకించం, పార్టీ వ్యతిరేకించదు. ముఖ్యంగా కార్యకర్తలు మాత్రం కొంచెం ఆలోచనలు పడరు ఈ కలయికల మీద ఈ మధ్యకాలం. ఎందుకంటే ఈ కలయికలు కలుషితమైన కలయికలు అయితే మళ్ళీ మొదటికి వస్తుంది పంచాయతీ అనేది ఒకటి ఆలోచన. అంతే తప్ప కాంగ్రెస్ పార్టీలో ఎవరిని కూడా సెలెక్ట్ ఎలెక్ట్ బేసిస్ ఉండదు. నాయకుడు అనేవాడు నాయకత్వ లక్షణాలు ఉండేవాడు, నాయకత్వం చేసే అటువంటి అవగాహన ఉన్నవాడు ఎవరే వచ్చినా పార్టీ లోపల.